Right, our next guest, I request the fit man, Vamsi Paidipalli garu, to please come on to the stage. Good evening, sir. Mahesh Babu gari 25th film direct cheyabothunnaru, Vamsi garu. Sir, first your wishes onto the board. Vamsi garu, please, you can sit. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, ప్రొడ్యూసర్ కూర్చుంటే డైరెక్టర్ నిలబడాలి. ఓకే సార్, మీరు మీరు సిరి అంటే మీకు క్వశ్చన్స్ వస్తాయి సార్. నేను యాక్చువల్లీ ఐఫోన్ వాడను. ఓకే సిరి. వంశీ పైడిపల్లి గారు, మీరు ఓ హీరోకి కథ చెప్పారు, ఆయన ఓకే అన్నారు. ఆయన దగ్గర ఇద్దరు నిర్మాతలు ఉన్నారు. ఇద్దరిలో ఒకరు ఎక్స్పీరియన్స్ లేని యంగ్ ప్రొడ్యూసర్, డబ్బులు బాగా ఇస్తానన్నారు. మరొక ప్రొడ్యూసర్ సీనియర్ ఇన్ ఇండస్ట్రీ, ప్రాఫిట్లో షేర్ అడుగుతున్నారు. మీరిద్దరిలో ఎవరికి సినిమా చేస్తారు? ఇద్దరిని కలిపి సినిమా తీస్తే నా డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకుంటాను, అదే చేస్తాను. వంశీ పైడిపల్లి గారు చెప్పండి. ఓకే భయ్య. థ్యాంక్ యూ అక్క. ఫస్ట్లీ సుధీర్ గురించి మాట్లాడాలి. సుధీర్, నాకు సుధీర్, వంశీ, విజయ్ ఒకేసారి పరిచయం అయ్యారు ప్రభాస్ ద్వారా. అండ్ ఫ్రమ్ దెన్ ఆర్ జర్నీ హెస్ బీన్ ఆన్. అప్పుడు వీఆర్ ఆల్ నథింగ్స్ యాక్చువల్లీ. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని, తర్వాత సుధీర్ వాజ్ ఇన్ టు హిజ్ బిజినెస్ అండ్ బ్యాడ్మింటన్, అండ్ వంశీ అప్పుడే వెతుకుతున్నాడు ఏం చేయాలని, యువి వంశీ అండ్ విజయ్ కూడా. సో ఈరోజు వంశీ ఈజ్ బికమ్ సచ్ అ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ యువీతో, అండ్ విజయ్ ఈజ్ ఆల్రెడీ ఆన్ హిస్ వే టు బికమింగ్ ఈజ్ ఆల్రెడీ అ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, అండ్ సుధీర్ ఈజ్ ఆల్రెడీ అ సక్సెస్ఫుల్ హీరో. అంటే సుధీర్, మై జర్నీ గోస్ లాంగ్ బ్యాక్. ఎందుకంటే కృష్ణ గారి అల్లుడు అవ్వక ముందు నేను సుధీర్ని చూశాను. అంతే కష్టపడ్డాడు తను చేసే బ్యాడ్మింటన్ కానీ, అంతే ప్యాషనేట్గా తన కెరీర్ని తీసుకున్నాడు యాజ్ అ హీరో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ డస్ యాజ్ ప్యాషనెట్ యాజ్ ఇట్ గెట్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ సుధీర్. ఐ విష్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ కీప్ రాకింగ్ యాజ్ యూజువల్, అండ్ యుల్ డెఫినెట్లీ అచీవ్ మచ్ హైట్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ టు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.